అఖిల గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చెప్పండి అన్న, ఎలా ఉన్నారు? దర్శనం కోసం వెయిట్ చేస్తున్నావు, మూడు రోజులు ట్రై చేస్తున్నాడంట. మీరు చాలా బిజీ బిజీ అంట. భగవంతుడు దర్శనం అండి నాకు. నాకున్న బిజీలో కొద్ది గొప్ప ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నవాడిని. ఎందుకంటే పరమేశ్వరుడు అనుగ్రహం, ఇలాంటి సీనియర్స్ యొక్క బ్లెస్సింగ్స్ తో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నవాడిని. సో కొంచెం బిజీలో ఉండబట్టి టైం కి రాలేకపోయినామో, గానీ అంత బిజీ కాదు. అలానే దర్శనం అనే పెద్ద పదం కూడా వాడకనయ్య. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఆకెల్ల గోపాలకృష్ణ మీ పేరు. అయితే గోపాలకృష్ణ మర్చిపోయారు ఈ సినిమా ఇండస్ట్రీ. ఆకెళ్ళని మాత్రమే పిలుస్తున్నారు. ఏంటి ఇది, మీరు వార్డెన్ పిలిపించుకుంటున్నారా లేక ఇండస్ట్రీ మిమ్మల్ని ఆకెళ్ళ చేసేసిందా కదా అన్న? మంచి క్వశ్చన్ వేశారు. గోపాలకృష్ణ మర్చిపోలే, ఎందుకంటే వాడిని మర్చిపోతే ఇవాళ వరకు వేషాలు వేసి మీరు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఈ చైర్లో కూర్చొని ఇంటర్వ్యూ చేసే స్థాయికి రాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో భగవంతుడు దయాలంటే ఫస్ట్ నుంచి కూడా పెద్ద 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 వాళ్ళు, అంటే ఒకప్పుడు కోటా గారు, రాళ్లపల్లి గారు, తనికెల భరణి గారు ఇలా చెప్పుకుంటూ, అలాగే రేలంగి గారు, అలాంటి పెద్ద 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 వాళ్ళు ఆ టైంలో ఇంటి పేరుతో ఎక్కువ పాపులర్ అయ్యేవారు, ఒంటి పేరుతో కాకుండా. అలా అదృష్టం కొద్దీ నా అదృష్టం ఏంటంటే, నాకు ఫస్ట్ నుంచి కూడా నా ఇంటి పేరుతోనే ఆర్టిస్టులు కానీ, ఐ మీన్ సీనియర్స్ కానీ, ఇండస్ట్రీ వాళ్ళు కానీ, టెక్నీషియన్స్ కానీ అలా పిలవడం అలా ఎందుకో ఇదైంది. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఏంటంటే, ఆ ఇంటి పేరుతో పిలవడం వల్ల ఒక చిన్న ప్లస్ ఏంటంటే, పూర్వీకులు ఇదివరలోనే ఆకెళ్ళ శివప్రసాద్ గారు, సోనేని గారు లాంటి వాళ్ళు రచయితలు అందరూ ఉన్నారు మాకు తెలుసు కదా. సోనేని గారు రంగస్థల పరంగా కానీ, స్టేజీ రైటర్లు కానీ, స్టేజీ డైరెక్టర్లు కానీ పాత వాళ్ళు ఉన్నారు ఆకెళ్ళ పేరుతో. అలాగే ఒక నటుడు కూడా ఉన్నాడు, నటుడు యొక్క రచయిత మన తేజ గారు అవునన్నా కాదన్న సినిమాలు చేశారు, చాలా సినిమాలు చేశారు. అన్నింటికీ మించి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆకెళ్ళే, ఆకెళ్ళ వంశీకృష్ణ కూడా డైరెక్టర్ ఉన్నాడు. సో అంటే అలానే కాదు కానీ, ఎందుకో భగవంతుడు ఆకెళ్ళ అనే పేరు వైబ్ ఉన్న పేరు, పెద్దవాళ్ళందరూ అలా పిలుస్తున్నారు. సరే ఇదేదో బాగానేది కదా, దాన్నే స్క్రీన్ నేమ్గా మార్చుకున్నాను. గోపాలకృష్ణ ఎవడైతే ఇటు గొట్టం, ఆకెళ్ళనేవాడు మంచి ఆర్టిస్ట్, వీడికి విషయం ఉంది, వీడికి వేషం ఇవ్వాలి అని పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళ చేత ఇంటర్వ్యూ చేయించుకునే స్థాయిలో ఇవాళ ఇక్కడ కూర్చున్నానంటే అది నా అదృష్టం. ప్రేక్షకుల దయ, పెద్దవాళ్ళ ఆశీస్సులు. ఓకే, మీరు పుట్టి పెరిగిందంటే ఇక్కడ గోదావరి, ఆంధ్రాలో, ఈస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి. మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు? అదే అర్థమైంది, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరండి. అవునా, మీరే? నేను అంటే ఉన్నారు అంటే నా ఇంటి పరంగా లేరు, ఎక్కడో మా ఒక మూడు తరాలు బ్యాక్ మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ అప్పట్లో షిరిడి సాయిబాబ మహత్యం సినిమాలో, అలాగే మంచు పల్లకి పెళ్ళిళ్ళు పారే అంటే దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం ఒక 7-8 సినిమాలు చేశారట. అంటే ప్రొడ్యూసర్ గానా? కాదు, ఆన్ స్క్రీన్ ఆర్టిస్ట్. ఓకే. ఆయన పేరు? పేరు ఆయన పేరు గుర్తి శేషగిరిరావు గారు ఆయన అప్పట్లో. బట్ టు బి ఫ్రాంక్ అంటే మా అమ్మ తరఫు కానీ, మా నాన్న తరఫు కానీ, నా పై తరం నుంచి ఎవరు లేరు. నేను అక్కడికి చేశాను ఇంచుమించులో 100+ పైన చేశాను, ఒక 108-109 సినిమాల దాకా, ఒక 2 సినిమాలు రిలీజ్లు ఉన్నాయి దగ్గర దగ్గర 110 దగ్గర దగ్గర రీచ్ అవుతాయి. ఎంట్రీ ఎప్పుడు ఇచ్చారు? 2000 అంటే ఫుల్ బ్లెడ్జర్ గానా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, అదే ఫుల్ బ్లెడ్జర్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గానా ఫస్ట్ టైం కెమెరా? రెండు రకాలుగా చెప్పండి. ఫస్ట్ టైం కెమెరా పరంగా అయితే 1996 నవంబర్ 18. ఏంటది అది? హార్ట్ బీట్ అని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాంటిది, హార్ట్ బీట్ అని. అది 1996 నవంబర్ 18 కొట్టుకుంది. ఆ తర్వాత హార్ట్ బీట్ ఆగిపోయిందండి, ఎందుకంటే ఎంతసేపు కొట్టుకుంటుంది అది కూడా. పైగా 96లో హార్ట్ బీట్ అంటే ఎక్కువ సేపు కొట్టుకునేది కాదు, పైగా నవంబర్ సీజన్ ఎక్కువ సహకరించలేదు, హార్ట్ బీట్ ఆగిపోయింది పాపం. సో అక్కడి నుంచి అదృష్టం ఏంటంటే, నేను హార్ట్ బీట్ ప్రాజెక్ట్ వర్క్ చేసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామెన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో టచ్లో ఉండడం జరిగింది. అలా ఎవ్రీ ఇయర్ నేను ఊరు నుంచి రావడం, ఏదో ఒకటి రెండు ప్రాజెక్టులు తీసుకోవడం, వెళ్ళడం రావడం వెళ్ళడం అలా చేసుకుంటూ వచ్చేవాడిని. ఫుల్ బెచ్చర్గా వచ్చేసింది 2002 అండి, 2002 పూర్తిగా వచ్చేసాను. 2002 వేసింది, 2002 కూడా అవి 2002లో కాదు కానీ 2003లో అయితే కనకమహాలక్ష్మి సినిమా క్లబ్ అని ప్రోగ్రామ్ వచ్చింది. కనకమహాలక్ష్మి, శ్రీ కనకమహాలక్ష్మి సినిమా క్లబ్ అని మూవీ ప్రమోషన్ ప్రోగ్రామ్. అదేంటంటే అప్పటిదాకా మూవీ ప్రమోషన్ ప్రోగ్రామ్ ఏదైనా జరిగింది అంటే, సార్ నమస్కారం అండి, బాగున్నారా, మీ సినిమా చాలా బాగుంది అంటే ఇలా సోసోగా జరిగింది. ఫస్ట్ టైం అదంటే ఒక టీ స్టాల్ సెటప్ వేసి ఒక సెటైరికల్ వేలో, అంటే పర్సనల్ ప్రొఫెషనల్ రెండు అడుగుతూ వాళ్ళ సినిమాను ప్రమోట్ చేస్తూ అలా చేయడం జరిగింది. మీరు ఒక్కరేనా? కాదు, నేను నా కోయాంకర్ జ్యోతిరెడ్డి గారు అండి, వారు తెలుసు ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి గారు. నేను ఆవిడము కనకమాలక్ష సినిమా క్లబ్ అనే మాట హోటల్ పేరు అది. ఆ హోటల్ ఓనర్ వచ్చి కనకం అనే పేరుతో జ్యోతిరెడ్డి గారు చేశారు. అందులో నేను టీ స్టాల్లో ఒక టీ బాయ్గా రాంబాబు అనే క్యారెక్టర్తో నేను ఎంటర్ అయ్యాను. సో ఏంటంటే ఆ కాన్సెప్ట్ కూడా బాగా గమ్మత్తుగా ఉండేది అప్పట్లో.
అంటే సినిమా ఎక్కడో మారుమూల గ్రామం నుంచి మారుమూల జిల్లా నుంచి ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ అయిదాం అనుకుని ఒక అమ్మాయి తిరిగి 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 విసుగు వేసారిపోయి వేషాలు రాక ఫిల్మ్ నగర్ చౌరస్తాలు అంటే ఒక చౌరస్తాలు టీ స్టాల్ పెట్టుకుని సెటిల్ అవుతుంది. ఎందుకని సినిమాల్లో వేషాలు ఎలాగో రాలేదు, కనీసం నా టీ స్టాల్ ఇక్కడ ఎంటో పెట్టండి, సినిమాలు ఎవరెవరు వచ్చి టీలు తాగుతుంటారు అడ్డాలా ఉంటుంది కదా, అప్పుడైనా వాళ్ళు పట్టుకుని ఏదో ఎప్పుడప్పుడు నా లైఫ్ టైం అచీవ్మెంట్ తీర్చుకోపోతానా అని ఒక ఆశతో తను ఒక టీ స్టాల్ ఫిల్మ్ నగర్ చౌరస్తాలు పెడితే అందులో తను ఓనర్గా ఉంటుంది. నేనేంటి, నాకు నేను ఆల్రెడీ ఊరి నుంచి వచ్చిన సినిమా పిచ్చోడే, సరే నాకు విడివిడిగా తిరిగితే నాకు రాకపోవచ్చు కదా, మన సెంటర్లో కనకంగారు హోటల్ ఉంది కదా, ఆవిడ దగ్గర మన చేతి విద్య ఉంది కదా అని చెప్పి టీ పెట్టుకుందాం టీ బాయ్గా జాయిన్ అవుతాను. అలా కాన్సెప్ట్ ఓపెన్ అయితే అక్కడి నుంచి అలా 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 ప్రతి వారం కూడా ఒక్కొక్క సినిమా వాళ్ళు మన సెట్కి వచ్చి దే ఆర్ ప్రమోటింగ్ దేర్ మూవీ త్రూ అవర్ కాన్సెప్ట్, వాళ్ళ సినిమాను మన కాన్సెప్ట్ ద్వారా ప్రమోట్ చేసుకునేవారు. వాస్తవం చాలా లాగ్ గా మాట్లాడుతుండ్రు, చాలా రోజులు మాట్లాడుతున్నావు, ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ 4-5 రోజులు చెప్తున్నావు. రెండు రేపు ఇంతసేపు చెప్పాను చెప్తాను మొత్తం 96 సీరియల్లో 100 సినిమాలు. మరి ఏ సీరియల్ బాగా గుర్తింపు వచ్చింది? చాలా సీరియల్స్ వచ్చాయి, మళ్ళీ క్రిస్పీగా చెప్పన్నాడు చాలా అంతే. పర్లేదు చెప్పు, మరి అంటే కొట్టే బాగా పేరు వచ్చింది అండి నాకు. పద్మవ్యూహం, ఆర్యామణి ఈటీవీలో వచ్చేవి. తర్వాత తర్వాత నాకు సీతామహాలక్ష్మి అని మా టీవీలో వచ్చింది. తర్వాత కళ్యాణ వైభోగం జీ తెలుగులో, సూర్యకాంతం జీ తెలుగులో, గుర్తింపు వచ్చింది. అన్ని సీరియల్ పడతారు సినిమాలు గుర్తుపట్టడమే కాదండి, అందులో ఫ్యాన్స్ ఉన్నారు కూడా. అవునా? గుర్తుపట్టడం కూడా ఒక లెవెల్ కే. ఇంకా ఎదురకెళ్ళి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏంటంటే నాకు అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఆ సీతామహాలక్ష్మి ప్రాజెక్ట్ మెగా బ్రదర్ నాగబాబు గారు ప్రాజెక్ట్, నాగబాబు గారు అందులో ఒక లీడ్ రోల్, ఆ కథ అయింది, అందులో ఆయన ప్రొడ్యూసర్ ఆయన, దాంట్లో 3 సంవత్సరాల వేషం అది అంటే దగ్గర దగ్గర 900+ చేశాను. 900+ అందులో 1000 crores ఇండస్ట్రియలిస్ట్ గ్రేట్ రాజశేఖర్ అని నాగబాబు గారి పాత్ర, ఆయనకి 1 and only A to Z 1 and only PA ఉంటాడు సన్యాసి అని వేషన్. అంటే ఆయన ఇంట్లో టీ పెట్టినా బోరింగ్ చేసినా కార్ డ్రైవర్కి అయినా ఆఫీసులో చూసినా అన్నింటికి ఆయన ఆయనకు ఒక్కడే క్యారెక్టర్ నేను, మా ఇద్దరిదో ఒక పక్క, మిగతా అంతా స్టోరీ అంతా ఇంకా ఫ్యామిలీ క్యారెక్టర్లు అంతా వేరే. దానికి ఫర్ దట్ ప్రాజెక్ట్ సినిమాల్లో 100 సినిమాలు పైగా చేసినావు, ఏ సినిమాల్లో బాగా పేరు వచ్చింది? సినిమాల్లో అంటే వచ్చాయి సార్, మిస్టర్ కి తీసాం. అంటే ఏమవుతుందంటే సినిమా అనేసరికి ఆ సినిమా ఆడాలి అంటే, ఇప్పుడు ప్రేక్షకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో పేరు రావడం ఒక రకం, ఇండస్ట్రీ వాడు ఈ సినిమాలో వీడిని మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అని గుర్తించడం ఒక రకం, లేదు ఒక ఆర్టిస్ట్ గా మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ రావడం ఒక రకం. సో అట్లా ఉన్నాయి చాలా సినిమా. సో 3 రకాలు సెట్ అయినా లేక 3 రకాలు కూడా లేవా? 3 రకాలు ఉన్నాయి, చెప్తే లాగ్ అవుతుంది తగ్గించా. మొత్తంగా గుర్తింపు కూడా ఉంది సినిమాలో కూడా బాగా రికగ్నైజ్ అయిన వచ్చింది. లేకపోతే 114 సినిమాల దాకా రాను కదన్న, అంటే ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, కొన్ని మాత్రం ఇప్పుడు 114లో 10 ఆడియన్స్ కి రీచ్ అవ్వచ్చు, కానీ ఆ 100లో కనీసం ఒక 70 మన ఇండస్ట్రీ వరకు రీచ్ అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ పిలిచి వేషాలు ఎవరుగా. కీచకన్ ఒక సినిమా చేసా, అందులో పూర్తిగా సెంటిమెంట్ ఎమోషన్ వేషం, అలాగే ఇంకో సినిమా అలా రీసెంట్ గా కూడా నాగేశ్ రెడ్డి గారు మన గరుడ వేగ కెమెరా మన అంజీ డైరెక్షన్ లో బుజ్జి ఇలారా అనే సినిమా వచ్చింది, మరి అందులో ఒక సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్ వేషం, అప్పట్లో ఈడియట్ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు లాగా ఒక సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్ వేషం, మరి అది ఎంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది నాకు ఇష్టం. అట్లా కొన్ని చాలా ఉన్నాయి. సోక్గడ చిన్న ఆయన సినిమా చేశాను, నాగార్జున గారు డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ కృష్ణ గారు నా సినిమాకి, అందులో నాగార్జున గారు డ్యూయల్ రోల్, అందులో కూడా నాకు నేను సంపత్కి పిఏ వేషం, సంపత్ ఉన్నారు కదా మిర్చి సంపత్, అతని పిఏ వేషం మంచి గుర్తింపు వచ్చింది.